గోదావరి చేపల పులుసు తయారు చేసి చూపిస్తానండి. గోదావరి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు 250 గ్రాములు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, చింతపండు గుజ్జు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూన్. గోదావరి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో ఈ గోదావరి చేపల పులుసులో ప్రత్యేకత ఏంటంటే దీనిలో మనం ఎటువంటి మసాలాలు ఏమి యూజ్ చేయం. సో రెగ్యులర్ గా జస్ట్ ఉప్పు కారం పసుపు ఏ ఉంటాయి. సో దాంతోనే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్, అండ్ బాగా వస్తుంది. సో ఎలా చేయాలో చెప్తాను మీకు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దీంట్లోన ఒక చిన్న కోర్స్ గా, అంటే అంత స్మూత్ గా కాదు అలాగని మరి చాప్ లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా, సో కోర్స్ గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేస్తున్నాను. గోదావరి ఫుడ్ అంటేనే ఎక్కువగా గుర్తొచ్చేది సీ ఫుడ్ కదండి, స్పెషలీ చేపలు, అలాగే దాంతోపాటు పులుసు. ఈ ఎందుకంటే ఈ డిష్కి అంత ఫేమస్ అండ్ ఆ పాపులారిటీ వచ్చింది? సో ఏంటంటే మనకి ఎక్కువగా గోదావరిలో ఏంటంటే పులస చేపలు అంటారు. సో పులస చేపల నుంచి ఈ పులుసు అనేది చాలా పాపులర్ అయింది. సో ఇక్కడ నేను పులసు యూజ్ చేయట్లేదు, రెగ్యులర్ చేపని యూజ్ చేస్తున్నాను. ముళ్ళు ఉన్న చేప ఏదైనా యూజ్ చేసుకోవచ్చు పర్టికులర్ గా ఈ పులుసుకి. సో ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా, దీంట్లోనే అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కూడా తీసుకుంటాం. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర, జీలకర్ర కూడా దీంట్లోనే వేసుకుంటాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు, దీంట్లోనే వేసుకుంటాం. వేసుకొని చక్కగా దీన్ని మనం మిక్సీ చేసుకుంటాం. సో మిక్సీ చేస్తున్నాను. సో ఈ విధంగా అటు కంప్లీట్గా స్మూత్గా కాకుండా అలా అని పూర్తిగా అలా కోర్స్ లాగా చేసుకోవాలి. షూర్ అండి. సో స్టవ్ వెలిగించండి. యా, ముందుగా నూనె వేసుకుందాం. ఓకే. సో చేపల పులుసుకి, గోదావరి చేపల పులుసుకి స్పెషల్లీ కొంచెం నూనె క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగానే వేస్తామండి పులుసు అయినప్పటికీ కూడా. ఓకే. సో కంప్లీట్గా ఏంటంటే మనకి పులుసు మరిగిన తర్వాత నూనె అనేది పైన అలా తేలిపోతుంది అనమాట లేయర్లా. సో నూనె ఎక్కువగానే పడుతుంది. ఓకే. సో దీంట్లో ఇలా పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. ఓకే, స్లిట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఓకే. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం కోర్స్గా చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని, ఇంకా డైరెక్ట్గా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఓకే. సో పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకా మీరు అన్నట్టు అడిషనల్ గా స్పైసెస్ ఏం యాడ్ చేసుకోం కదండి దీంట్లో, అంటే మసాలాలు ఏం యూస్ చేయం. సో దీంట్లోనే కోర్స్ మసాలాలో వేసామో అదే. సో అయితే ఏంటంటే దీనిలో కారం అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేస్తారు. ఓకే. సో దాంతో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆంధ్ర డిష్ కాబట్టి సో స్పైసీ కూడా ఉంటుంది కదండి. కలర్ చేంజ్ అవ్వాలా అండి? అక్కర్లేదా? లేదు, ఇది ఉడికిపోవాలి. సో కొంచెం మంచిగా అలా నూనెలో వేయించుకోవాలి. ఓకే. సో మంచిగా వేగిందండి మసాలా అంతా మనం ఏదైతే వేసుకున్నామో, అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలని మంచిగా వేగాయి. అవునండి. సో దీంట్లో మనం మసాలాలు వేసుకుంటాం. ఓకే. సో ముందుగా పసుపు వేసుకుంటున్నారు. యా, ఇదిగా పసుపు. కారం అయితే ఇంకా ఫుల్ గా దంచి కొడతారండి దీంట్లో. సో ఎక్కువ కారం పడుతుంది కాబట్టి కారంతో మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇంకా అదర్ మసాలాలు ఏవి ఇంకా వేసినా కూడా కారం కంప్లీట్ గా డామినేట్ చేసేస్తుంది కాబట్టి ఇక్కడ మసాలాలన్నీ కంప్లీట్ గా స్కిప్ అయిపోతాయి. సో అంతేనండి, జస్ట్ ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి? యా, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా ఉప్పు చల్లుకుంటాం. ఓకే. మన డిష్కి సరిపడంత ఉప్పు చల్లుకొని వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు చల్లుకుంటాం. సో దీంట్లోనే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఓకే. కలుపుకున్నాక దీంట్లో చేప ముక్కల్ని డైరెక్ట్గా ఈ మసాలాల్లో వేసుకుంటాం. సో ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి, చేప ముక్కలు వేసుకోవాలి. సో ఈ విధంగా చేప ముక్కలు వేసుకొని ఎక్కువగా గరిట పెట్టకుండా జస్ట్ అలా కలుపుతూ నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి మసాలాలో. సో బ్రేక్ అవ్వకుండా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి. యా. సో రెండు వైపులా మంచిగా మసాలాతో పాటు వేగనివ్వాలి. సో దీంట్లో గ్రేవీ ఎప్పుడు వస్తుందండి మరి? సో గ్రేవీ అనేది మనకి ఇప్పుడు తగినంత చింతపండు, ఈ చేపల పులుసుకి తగినంత చింతపండు గుజ్జు దీనిలో వేస్తాం. సో చింతపండుతో పులుపుగా వస్తుంది, అలాగే మనకి కావాల్సిన గ్రేవీ కూడా వస్తుంది. అలాగే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకుంటాం. నీళ్ళు కూడా పడతాయండి? యా. సో నీళ్ళు కూడా
వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ గోదావరి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. సో మూత పెట్టండి. షెఫ్ గారు 20 నిమిషాలు అయిన కదండి, చూద్దామా? చూద్దామండి, మూత తీయండి. ఓకే, వా స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ గా ఉందండి. సో పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ మంచిగా ఉడికింది చూడడానికి, ఇది చాలా చాలా స్పైసీగా ఉంటుంది అనిపిస్తుందండి, ఫుల్ కారంగా ఉంటుంది. సో కారం ఉన్నప్పటికీ ఏంటంటే మనం చింతపండు వేసాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుందండి. ఓకే, సో రెగ్యులర్ కంటే కొంచెం కారంగా ఉంటుంది. రైట్, సో సర్వ్ చేసుకుందాం. షూర్ అండి. యా, సో గుమగుమలు ఆడిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలో మంచిగా ఈ చేపల పులుసు వేసుకొని కలుపుకొని తింటే ఆహా, యా ఆ కాంబినేషన్ అదిరిపోతుంది అదిరిపోతుంది. సో ఇంకా గ్రేవీ కూడా పైన నుంచి గార్నిష్ చేస్తారండి. యా, ఇంకా గార్నిష్ నన్ను అడిగితే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇంకా డైరెక్ట్గా ఇలానే మీకు ఇచ్చేస్తున్నాను. గోదావరి చేపల పులుసు రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా గోదావరి చేపల పులుసు. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొక్కసారి చూద్దాం. గోదావరి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, చింతపండు గుజ్జు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం 1 చిన్న ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1 స్పూన్. గోదావరి చేపల పులుసు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి, నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలుపుతూ వేయించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత చింతపండు గుజ్జు నీళ్లు పోసి మరోసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోదావరి చేపల పులుసు రెడీ.